మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రమైన కాకినాడలోని కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్ మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో ప్రభుత్వ స్కూల్లో 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులను హైస్కూల్లో కలిపివేస్తున్నారని, ఇలా చేయడం వల్ల కార్మికులు ఏ స్కూల్లో పనిచేయాలో తెలియని గందరగోళ పరిస్థితిలో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జాతీయ నాయకురాలు జి బేబిరాణి, మధ్యాహ్న భోజన పథక కార్మికులు, యూనియన్ నాయకులు సత్యవతి తదితరులు పాల్గొన్నారు. పక్క వీళ్ళు అప్పులు చేసి వండి పెట్టేటువంటి పని ప్రభుత్వం పిల్లలకి చేస్తా ఉన్నారు. అనేక నెలల పాటు బకాయిలు పెట్టి వీళ్ళకి బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం బిల్లులు రిలీజ్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క అప్పు పుట్టకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలు తీసుకెళ్లి అప్పు చెప్తా ఉన్నారు. ఎక్కడైనా కానీ స్వచ్ఛంద సంస్థ ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలు నిర్వహిస్తా ఉందో అక్కడ పిల్లలు సొంత క్యారేజీలు పెట్టుకొచ్చి వాళ్ళ తిండి వాళ్ళు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. తప్పితే స్వచ్ఛంద సంస్థలు వండి పెట్టినటువంటి భోజనం ముట్టుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. పౌష్టికాహారాన్ని అందించేటువంటి పరిస్థితి లేదు. చాలా మంది తల్లిదండ్రులు రిపోర్టులు చేస్తున్నా గానీ ప్రభుత్వం కావాలని చెప్పే స్వచ్ఛంద సంస్థల్ని ప్రోత్సహిస్తా ఉంది, కార్మికుల్ని ఇబ్బంది పెడతా ఉంది. ప్రతి మండలంలో 150 మంది ఆయాలు ఈ పనిని మధ్యాహ్న భోజన పథకాన్ని నమ్ముకుని జీవితం సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్పడం ద్వారా ఈ రాష్ట్రంలో 100,000 మంది మిడ్ డే మీల్ వర్కర్లకి పని లేకుండా చేసేటువంటి పని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉంది. తక్షణమే పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలి, చిక్కులు ఏదైతే ఉన్నాయో పెండింగ్ రిలీజ్ చేయాలి, 3,000 రూపాయల వేతనం ప్రతి కార్మికుడి రాలి అకౌంట్ లో కూడా జమ చేయాలి, పెండింగ్ బకాయిలన్నీ కూడా చెల్లించాలి, స్వచ్ఛంద సంస్థలు అప్పగించరాదని చెప్పి సిఐటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.